భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సూరి ఫౌండేషన్ అమెరికాలోని మేరీల్యాండ్ లో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు, తమిళ, కన్నడ గాయని గాయకులతో సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ ఎన్ఆర్ఐ గోపి సూరి స్థాపించిన సూరి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామాల్లో మరుగుదొడ్లు, మంచినీరు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గోపి సూరి తెలిపారు. లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న గోపిని పలువురు ఎన్ఆర్ఐలు ప్రశంసించారు. To solve sanitation challenges, provide drinking water facilities, as well as improve healthcare access in very rural places in India. As we know, lots of villages in various states in India do not have proper sanitation, proper toilets. School, whether it is schools or general public places, they don't have toilets. And also drinking water is a huge problem. Several places there is a water scarcity. So we are trying to come up with different solutions, technology improvements by partnering with various organizations based in the US as well as in India. We have done projects in Andhra Pradesh, Karnataka, Telangana, Maharashtra, Gujarat, and Uttar Pradesh. We are also going to focus more projects in Odisha as well as Northeast India. So I request all of you to support Suri Foundation. Thank you. ఈ సూరి ఫౌండేషన్ సంస్థ 8 ఏళ్ల క్రితం మేరీల్యాండ్ లో స్థాపించబడింది. గోపి సూరి గారు చెప్పినట్టు మేము మంచినీళ్లు, శానిటేషన్ అండ్ లైక్ బాత్రూమ్స్, టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము. ఆయన ఆశయం ఏంటంటే లైక్ ఆయనతో పాటు ఒక 100 మంది ఇదే లైక్ యూనో జాడలు ఆయన అడుగు జాడల్లో నడిచి ముందుకెళ్లాలని లైక్ ఆయనతో పాటు మా టీంతో పాటు ఇంకా 100 మంది, 1000 మంది, 100,000 మంది ముందుకెళ్ళి లైక్ మన దేశానికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. సపోర్ట్ అవర్ మిషన్, అవర్ ఫౌండేషన్ అండ్ హెల్ప్ అస్ బీ ఎ పార్ట్ ఇన్ దిస్ గ్రేట్ కాజ్. థ్యాంక్ యూ.
సో ఒక ఎన్ఆర్ఐగా ఉండి అమెరికాలో మాతృదేశం మీద ప్రేమతో రాష్ట్రం భాష భేదాలు లేకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో తను చేస్తున్నటువంటి సూరి ఫౌండేషన్ ద్వారా తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా ఆదర్శవంతమైనవి. ఇలాంటి వాటికి ఎన్ఆర్ఐస్గా మనం కూడా ఒక బాధ్యతలాగా ఫీల్ అవుతూ సూరి ఫౌండేషన్ లాంటి సంస్థల్ని, ఎస్పెషల్లీ సూరి ఫౌండేషన్ని మనకు తోచిన విధంగా మనం సపోర్ట్ చేసి మనకి మన మన దేశం మీద ఉన్నటువంటి ఆ ప్రేమను కానీ మన దేశం మీద ఉన్నటువంటి ఆ కన్సర్న్ని మనం ఈ ఫౌండేషన్ ద్వారా మనం తీర్చుకోవటం అనేది ఎన్ఆర్ఐగా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఎంతో అవసరం. గోపి మొట్టమొదటిసారిగా వచ్చి మా గ్రూప్లో కలిసి నేను ఇలా సూరి ఫౌండేషన్ పెట్టి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇండియాలో చాలా మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం, చాలా ఎంకరేజ్ చేశాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు వీలున్నంతగా మేము సహాయపడుతున్నాం, అలాగే మీరందరూ కూడా సహాయపడతారని గోపి సూరి ఫౌండేషన్కి ఇంకా అలాంటి సంస్థలకి సహాయపడి మీ వీలున్నంత మీరు చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. సూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇండియాలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ కూడా సహాయ సహకారం అందిస్తున్నటువంటి మీ అందరికీ ఇంకా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక గోపికగారు చెప్పినట్టు ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కాజ్ కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేశాము, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా బాగా జరిగింది. ఇక మీదట ఇంకా ఎన్నెన్నో మంచి ప్రోగ్రామ్స్ ఇలా చేసి వీళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలకి సక్రమంగా అన్ని ఫండ్స్ అన్ని కుదిరి ఎంతో మంచి కాజ్ కోసం చేస్తున్న ఫౌండేషన్ ఇది. ఇండియాలో గ్రామాల్లో శానిటేషన్, తర్వాత మంచినీళ్లకి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, మనకి తెలుసు ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయో, వాళ్ళకి సకాలంలో ఫస్ట్ ఎయిడ్ జరగక రావాల్సిన చికిత్స జరగక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటి కోసం కృషి చేస్తున్నారు సూరి ఫౌండేషన్. ఎంతో మంచి కాజ్ కోసం చేపట్టిన కార్యక్రమాల్లో మేము ఇవాళ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సూరి ఫౌండేషన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.